రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ గైర్ హాజరి నేపథ్యంలో తో ఐదో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ శుభమన్ గిల్ కు ఓపెనర్ గా అవకాశం వచ్చింది అదే విధంగా చాలా కాలం తర్వాత తెలుగు క్రికెటర్ హనుమ విహారీ కూడా ఈ మ్యాచ్ లో భాగంగా భారత జట్టులో చోటు దక్కింది అయితే వీరిద్దరూ తమకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు మొదటి ఇన్నింగ్స్ లో శుభమన్ గిల్ పదిహేడు పరుగులకి అవుట్ కాగా రెండో ఇన్నింగ్స్ లోనూ అదే తరహాలో పూర్తిగా నిరాశపరిచాడు కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలెన్ చేరాడు ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన విహారీ సైతం వరుసగా రెండు ఇన్నింగ్స్ లోనూ విఫలమయ్యాడు మొదటి లో ఇరవై పరుగులు రెండో ఇన్నింగ్స్ లో పదకొండు పరుగులు మాత్రమే చేశాడు ఇలా యజ్బాస్టర్ టెస్టు లో వీరిద్దరు విఫలం కావడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వసిన్ జాఫర్ స్పందించాడు రంజీల్లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ యువ ఆటగాళ్లతో జట్టులోకి పోటీ వస్తున్న తరుణంలో వచ్చిన అవకాశాన్ని వీరిద్దరూ ఉపయోగించుకోలేకపోయారని పెదవి విరిచాడు ఈఎస్పిన్ క్రిక్ కిన్ఫోతో వసిన్ జాఫర్ మాట్లాడుతూ శుభమన్ గిల్ విహారీ మంచి ఛాన్స్ మిచ్చేసుకున్నారనే చెప్పాలి రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తారు అదే విధంగా సర్ఫరాజ్ ఖాన్ వంటి బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో టీమిండియా తలుపులు తడుతున్నారు ఇక సూర్యకుమార్ యాదవ్ సైతం పోటీలో ఉన్నాడు ఇలాంటప్పుడు వీరిద్దరు ఇలా నిరాశపరిచి జట్టులో పాతుకుపోయే అవకాశాన్ని కోల్పోయినట్టేనని ఒషిన్ జాఫర్ తెలిపాడు కాగా ఈ రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల పదహారు పరుగులకి ఆలవుట్ కాగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ కు రెండు వందల ఎనభై నాలుగు పరుగులకి ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నూట ఇరవై ఐదు పరుగులకి మూడు వికెట్లు కోల్పోయింది మొదట ఇన్నింగ్స్ కలగలుపుకొని రెండు వందల యాభై ఏడు పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది ప్రస్తుతం క్రీజులో పుజారా రిషబ్ పంతు ఉన్నారు